తండ్రి గొప్ప కార్యం చేయండి తండ్రి అయ్యా మరి రాని వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ దీవించి ఆశ్రయించండి తండ్రి నీకే వందనాలు ప్రభువా మరి తండ్రి అయ్యా యోధన గురించి ప్రార్థిస్తున్నాం యోధనకు రెండు కిడ్నీ పోయినాయి తండ్రి అయ్యా ఆయన ముట్టి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా మరి కనకమ్మ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా కిడ్నీలు పోయినాయి ప్రభువా కిడ్నీలు అయ్యా వచ్చేటప్పుడు సహాయం చేయండి అయ్యా ఈ పాదములు పట్టుకున్న తండ్రి మా చిన్న బాగాలేదు ప్రభువా చిన్న మంచి కూడా సహాయం చేయండి తండ్రి యేసు ప్రభువా నీకే వందనాలు తండ్రి మోషని రజితం దీవించి ఆశ్రయించండి అయ్యా తండ్రి మరి రాజుని అయ్యా మరి దీవించి ఆశ్రయించండి తండ్రి అయ్యా తండ్రి మరి జీవిరణని అక్కని దీవించి ఆశ్రయించండి అయ్యా రవణని తెచ్చి చక్కని దీవించి ఆశ్రయించండి తండ్రి అయ్యా మరి ముసలాయి ముసలమ్మని దీవించి ఆశ్రయించండి ఆలయం ఉండగానే ఇప్పుడు తోడుగా ఉంచండి తండ్రి అయ్యా ఇంత మంచి ప్రభు ప్రభువా లాజరమ్మని దీవించి ఆశ్రయించండి మా చక్కని దీవించి ఆశ్రయించండి యేసు ప్రభువా నీకెంతో వందనాలు తండ్రి మరి అయ్యా తండ్రి నిజమైన దేవుడు ప్రభువా యెరూషలేమును జ్ఞాపకం చేసుకుని యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లు అను ప్రభువా యెరూషలేములో శాంతి సమాధానం ఉంది ప్రభువా అయ్యా తండ్రి అన్నని అక్కని దీవించండి అయ్యా వాళ్ళకి ఇచ్చిన పిల్లల్ని దీవించి ఆశ్రయించండి దేవా తండ్రి మరి అయ్యా వాయిద్యాలు వాయించే వారిని తండ్రి కందరు వచ్చేవారిని అయ్యా మరి తండ్రి దీవించి ఆశ్రయించండి దేవా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వృద్ధులు కన్యలు యవనస్తులు యవనులు దీవించి ఆశ్రయించండి వాగుడు బిడ్డలు రక్షించండి తండ్రి ఎస్ అయ్యా నీ పాదములు పట్టుకున్న తండ్రి అయ్యా నీ కాలు మొక్క తండ్రి ఎస్ అయ్యా దేవుడవు తండ్రి అయ్యా అన్నదమ్ములు బామ్మారులు అక్కయ్యలను మంచిగా ఉంటారు సహాయం చేయండి దేవా ఎస్ అయ్యా నీ పాదములు పట్టుకున్న తండ్రి దేవరాజు గురించి ప్రార్థిస్తున్నా ప్రభువా అయ్యా మరి తండ్రి మంచి గురించి ప్రార్థిస్తున్నా ప్రభువా అయ్యా మీరే ప్రార్థన వినండి ప్రభువా అయ్యా వాళ్ళకు అయ్యా తండ్రి అయ్యా మరి తోడుగా ఉండండి నీడగా ఉండండి ప్రభువా నీకే వందనాలు తండ్రి అయ్యా మరి నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి శాంత మాకు అయ్యా శిర తక్కువైతే శిర మంచి శిర తక్కువైతే సాయం చేయండి తండ్రి అయ్యా మరి తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అయ్యా నా కాలు చేయి మంచిగా వచ్చాడు సహాయం చేయవా తండ్రి ఏసయ్యా ఏసయ్యా ఈ పాదములు పట్టుకున్న తండ్రి ఏసయ్యా నా కాలు చేయి చక్కువ వచ్చాడు సహాయం చేయవా తండ్రి కుంటుకుని నడుస్తున్నా ప్రభా కుంటుకుని నడుస్తున్నా తండ్రి ఏసయ్యా నువ్వే కలవు ప్రభా నువ్వే కలవు తండ్రి కుంటుకుని నడుస్తున్నా ప్రభా తండ్రి నువ్వే కలవు ప్రభా కాలు చక్కగా వచ్చిన సహాయం చేయండి చేయి చక్కగా వచ్చిన సహాయం చేయండి ఎస్సయ్యా పక్షవాతం తీసివేవా తండ్రి ఎస్సయ్యా పక్షవాతం తీసివేవా తండ్రి ఎస్సయ్యా పక్షవాతం పోయిన సహాయం చేయవా దేవా ఎస్సయ్యా ఎస్సయ్యా నేను బతిమిలాడుతున్నా తండ్రి నీ కాళ్ళ మీద పడ్డా తండ్రి ఎస్సయ్యా నీకు వందనాలు తండ్రి ఎస్సయ్యా ఎస్సయ్యా నీ కాళ్ళు మొక్క తండ్రి నా పక్షవాతం పోయిటాడు సాయం చేవా తండ్రి అయ్యా నాకు రాకున్నాడు సాయం చేవా తండ్రి ఎస్సయ్యా రెండుసార్లు వచ్చింది ప్రభా రెండుసార్లు వచ్చింది ప్రభా నాకు దయచేవా తండ్రి ఎస్సయ్యా మళ్ళీ రాకున్నాడు సాయం చేవా అయ్యా మళ్ళీ రాకున్నాడు సాయం చే అయ్యా కళ్ళు మత్తుంది మత్తది సేవా తండ్రి అయ్యా నూరు సక్కు వచ్చాడు సహాయం చేవా తండ్రి ఎస్సయ్యా నా నూరు సక్కు వచ్చాడు సహాయం చేయండి తండ్రి మీరే కరుణించి కాపాడు అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళని అయ్యా దీవించి ఆశ్రయించండి నమ్మకమైన దేవుడు తండ్రి
అయ్యా తండ్రి, ఇక్కడున్న వారి జీవించి ఆశ్రయించి నన్ను నా కుటుంబాన్ని కాపాడమని యేసునామని, నన్ను తగ్గించుకుని నామాన్ని చేస్తున్నామని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోక మందున్న నా తండ్రి, పరిశుద్ధమైన నా దేవ, ప్రభానికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మీ సన్నిధిలో ప్రభ కూడి ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించు ప్రభా, నా ప్రార్థన ఆలకించున్నారని ప్రభాని ఎరుగుతుంది తండ్రి. ప్రభా, నన్ను నీవే నడిపిస్తున్నావని ప్రభాని ఆత్మతో సత్యంతో ప్రభాని నడిపిస్తున్నావని తండ్రి. ప్రభా, మీ దైవదాసుడు ప్రభ మరి రాజు ప్రభ మరి మాతో మాట్లాడుతున్న దేవనాల ద్వారా ప్రభ నాకు మాతో మాట్లాడుతూ వచ్చింది ప్రభ. మరి సంతానం లేక బాధపడుతున్న సమయంలో ప్రభ మీకు మొరపెడుతూ వచ్చి ప్రభా నమ్మరని ఆలకించి ప్రభ మీరు కుమారుని దయచేసి ప్రభ ఆ కుమారుణ్ణి ప్రభ మీ చిత్త ప్రకారం మరి నడిపిస్తూ వచ్చి ప్రభ రాహేల్ విషయం రాహేల్ ప్రభ మరి విషయం చెప్తే రాహేల్ ప్రభ మరి యాకోబు ద్వారా ప్రభ ఎంతో గొడవ చేస్తూ ప్రభ కుమారుని నాకు దయచేయమని ప్రభ ఎంతో గొడవ పెడుతూ లేకపోతే చచ్చిపోతాను ప్రభ మరి తన గొడవ పెడుతూ వచ్చింది ప్రభా. మరి ప్రభా రాహేల్ కూడా ప్రభా మీ నామమున ప్రార్థన చేసినప్పుడు ప్రభా రాహేల్ కూడా ప్రభు కుమారుని దయచేసి ప్రభా కుమారుని ద్వారా ప్రభ మీ చిత్తం జరిగించినాను ప్రభా. మరి మా దాంట్లో కూడా ప్రభా మీ చిత్త ప్రకారం ప్రభ మమ్మల్ని కూడా నడిపించండి ప్రభా. మీ చిత్తం మమ్మల్ని ఏ విధంగా నడిపిస్తారంటే ప్రభా మీ హస్తం ద్వారా ప్రభా సంఘంలో మమ్మల్ని నడిపించండి ప్రభా. హెచ్చరి సంఘంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. హెచ్చరింపులో ప్రభ మరి హెచ్చరింపులకు కూడా మరి ఇంకా ప్రజలందరినీ ప్రభ మరి లేపండి ప్రభ. వారి హృదయాలు కూడా ప్రభ మరి కదిలింపజేసి ప్రభ మీ సంఘంలో వాడుకోవడానికి ప్రభు మీ సేవలో వారిని నడిపించండి ప్రభ. వారిని కూడా మీ చింత ప్రకారం వారిని నడిపించండి ప్రభ. ఎవరైతే ప్రభ మరి మీ సేవలో నడుస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. మరి ఎవరైతే ప్రభ మరి సేవలో నడిపించుకోవాలనుకుంటారో ప్రభ వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభ. వారిని నడిపించండి ప్రభ. అంతేకాదు ప్రభ మరి ఎస్ఎడిఎం చుట్టుపక్కల ఉన్న ప్రభ అన్నీ కూడా ప్రభ మీ దైవదాసు ప్రభ చెప్పిన లేఖనాలు ప్రభ మైకు ద్వారా విస్తూ వచ్చు ప్రభ. వారి హృదయాలు కదిలిపచ్చేసి ప్రభ వారి హృదయంలో ప్రభు వాక్యం తెచ్చుకొని ప్రభ వారు కూడా రక్షణ మారు మనసు వారి హృదయాలు కదిలిపచ్చేయండి ప్రభ. మీ మందిరంలో మీ సంఘానికి వచ్చేటప్పుడు సహాయం చేయండి ప్రభ. వారిని మీ మార్గంలోనే నడిపించండి ప్రభు. వారిని కూడా మీ తీసుకుని పండుగ ప్రభు వారిని కట్టండి ప్రభ. అంతేకాదు ప్రభ ఇంకా ప్రభ మరి ప్రభ మరి ఇంకా చూస్తే ప్రభ ఎన్నోసార్లు ప్రభ మరి మాకు కూడా సంఘాలు లేక బాధపడుతున్న సమయంలో ప్రభ మరి ప్రభ మరి అక్కడ సంఘం మరి లేక బాధపడుతున్నాం ప్రభ. తిరిగి ఆదివారం సాయంత్రం ప్రభ తిరిగి మరి వెలుచున్నాం కానీ తండ్రి ప్రభ మరి మాకైతే ఉండడానికి ఏం లేక ప్రభ మరి బయట వాళ్ళ ఇళ్ళ నుండి ప్రభ మరి ప్రార్థన చేస్తుంది మీ నామమున ప్రభ. మరి ఎన్నోసార్లు ప్రభ మీ మాటలు చెప్తూ వచ్చినాం ప్రభ. అక్కడ ప్రభ మరి మాకు సంఘాన్ని దయచేయండి ప్రభ. సంఘం కట్టడం సహాయం చేయండి. స్థలము లేదు ప్రభ. స్థలం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభ. ఖచ్చితంగా స్థలం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభ. సంఘం లేక బాధపడుతుంది. సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభ. మరి స్థలం దయచేయండి ప్రభ. స్థలంలో ప్రభ మందిరం కట్టటకు సహాయం చేయండి ప్రభ. మీ సంఘం అక్కడ కట్టటకు సహాయం చేయండి ప్రభ. ఇంకా సంఘంలో ప్రభ సమకూర్చండి ప్రభ. చాలామంది మందిరానికి వచ్చేటప్పు సంఘానికి వచ్చేటప్పు సహాయం చేయండి. వారిని కూడా ప్రభ మరి మీ సేవలో వారిని నడిపించండి ప్రభ. వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ప్రభ మీ సంఘానికి వచ్చేటప్పు సహాయం చేయండి ప్రభ. మరి ప్రభ మీ వర్తమానం అందివ్వడానికి ప్రభ మరి వాక్యం చెప్పడానికి కూడా ప్రభ మాకు సేవకులు లేరు ప్రభ. మీ సేవకులు కట్టండి ప్రభ. వారిని కూడా మరి ఎవరు నడిపించండి. కన్నపిల్లి జ్ఞాపకం చేసుకుంటాం ప్రభ. మరి చున్నంబట్టి పరిచయం గురించి ప్రార్థించాను తండ్రి ప్రభ. చున్నంబట్టిలో కూడా ప్రభ స్థలం లేదు ప్రభ. మరి అక్కడ కూడా సంఘాన్ని కట్టండి ప్రభ. మందిరాన్ని మరి స్థాపించండి ప్రభ. అక్కడ కూడా ప్రభ మరి ప్రజలందరూ ప్రభ మీ సంఘంలో గురించి ప్రార్థన చేయటప్పుడు ప్రభ మిమ్మల్ని సేవించేటకు సహాయం చేయండి ప్రభ. అక్కడ కూడా ప్రభ మీ సేవకులను కట్టండి ప్రభ. మీ సేవకులు ప్రభ మందిరంలో మరి నడిపించండి ప్రభ. ఇంకా ఇంకా ప్రభ మరి ఎక్కడ ఎక్కడెక్కడ ప్రభ మీ సేవకులు నడుస్తున్నారు ప్రభ. మీ మందిరంలో ప్రభ మరి నడిపిస్తున్నారు
సభ ఎక్కడెక్కడ మీ సేవ పోరాడుతున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, మీ సేవలు నడిపించండి ప్రభా. అంతేకాదు ప్రభా, ఇంకా ప్రభా మరి ప్రెసిడెంట్ ప్రభా సంఘంలో యవనస్తుల గురించి ప్రార్థన చేస్తున్నా ప్రభా, యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యవనస్తులు ప్రభా ఈ లోకాశలకు ప్రభా లోబడి ఉన్నారు ప్రభా, ఎన్నో ప్రభా మరి తప్పులు చేస్తూ ప్రభా పాపం చేస్తూ మరి ప్రభా ఇంకా నశించిపోతున్నారు ప్రభా. వారందరినీ అలా ఉండకుండా ప్రభా వారిని మీ బండ మీద కట్టండి, వారిని ప్రభా మరి ఈ మార్గంలోనే వారిని నడిపించండి ప్రభా. ప్రభా మీ దేవదాసు చెప్పిన లేఖనాలన్నీ ప్రభా యవనస్తులు ప్రభా మరి శ్రద్ధగా విని ప్రభా వారి హృదయాలను భద్రపరచుకొని ప్రభా రక్షణ మారుమనసు వారికి దయచేయండి ప్రభా. వారు ఇంకా మీ ఒకరికే జీవించటకే ప్రభా వారిని మీ మార్గంలోనే నడిపించండి ప్రభా. ఎవరైతే ప్రభా సంతానం లేక బాధపడుతున్నారో ఆడబిడ్డలకు ప్రభా సంతానం కలగజేయండి ప్రభా. మరి ఎసరి సంఘంలో ప్రభా అనారోగ్యాలతో బాధపడుతున్నారు, మంచి ఆరోగ్యం వారందరికీ దయచేయండి ప్రభా. పెద్ద ప్రభా నేను కూడా ప్రభా మీ సేవలు చిత్త ప్రకారము నన్ను నడిపించండి, నన్ను కూడా ప్రభా మీ చిత్తం ఎలా నడిపించాలనుకుంటారో చిత్త ప్రకారం నడిపించండి. నడిపించిన కుమారుని జ్ఞాపకం చేసుకొని వారిని కూడా ప్రభా మీ చిత్త ప్రకారము వారిని నడిపించండి. పెద్ద ప్రభా మీ సన్నిధిలో నేను నామాన్ని గణపతిని మనం సేవిస్తున్నాను, నన్ను తగ్గించుకుంటాను ప్రభా. ఎల్లప్పుడు నీ నామాన్ని గణపరుస్తున్నాను, నా చిన్ని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. వాట్సాప్లో పెట్టినాను, కొంచెం కూడా చేయండి ప్రార్థన. పరులకు మందున్న మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ తండ్రి, మరొకసారి ప్రార్థించే సమయం నాకు ఇచ్చినందుకు ఉన్నాను తండ్రి. దయచేసిన ఏకంగా మరొకసారి మాట్లాడు కూడా వచ్చినాం. మొదటి సమయ గ్రంథంలో తండ్రి మొదటి అధ్యాయం 12 వచనం తండ్రి, అన్న గురించి చూపించినాం తండ్రి. అన్న సంతనం లేక తండ్రి మీకు ఖచ్చితంగా ప్రార్థించున్నాడు, కావాలని అడిగినాడు తండ్రి. అడిగినందుకు తండ్రి మా ప్రార్థన వ్యర్థం కాకుండా తండ్రి మీ ప్రార్థనకి ప్రతికూలంగా తండ్రి కుమారుని ఇచ్చినావు తండ్రి. ఆ కుమారుని మీ చిత్త మహిమార్థం జీవించగలుగుతున్నావు. అలాగే తండ్రి అంటే ఆలికొండ 30 మొదటి వచనంలో రాయల తండ్రి యాగోబుని నా సంతానం దేవుని అడిగింది నాకు ఏపది చచ్చిపోయాను అన్నాడు తండ్రి. యాగోబుని పెద్దగా దేవుని గదిగా ఉన్నా అన్నాడు. అంతేమో తండ్రి తండ్రి ముందు వెళ్ళగా తండ్రి రాయల జ్ఞాపకం చేసుకొని తండ్రి రాయలకి కుమారుని తండ్రి తండ్రి కుమారుడు దయచేసినావు తండ్రి. కుమారు తండ్రి ఏజెడ్ తండ్రి ఏజెడ్ జీవించిన తండ్రి జన్మించినాడు. ఆ ఏజెడ్ను ఏర్పరచుకొని తండ్రి ఏజెడ్ రాజుగా నియమించినాం తండ్రి. వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థించినారు, వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు వీటిని పొందుకున్నారు తండ్రి. అదే విధానంగా వారిలో అన్నవారులకు రాయల వారిలకు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మధ్యలో మందిరంలో నేను పాటలతో మహిమపరిచేవారుగా తండ్రి నీ కుర్రోడు నేర్చుకున్న తండ్రి, నా జీవితం కొనసాగిద్దామని నా ఆశపరచుకుంటున్నాను తండ్రి. ఖచ్చితంగా నేను అడుగుతున్నాను తండ్రి, నాకు దాని ఆలోచనలు తలంపులు నాకు అనుగ్రహించు తండ్రి. నేను అడుగుతున్నా, ఖచ్చితంగా అడుగుతున్నాను తండ్రి. నాకు ఆశ నాకు నాలో ఉన్నది తండ్రి. ఆశ ద్వారా తండ్రి నేను ఈ జీవితంలో నా జీవితంలో అంత తండ్రి జీవించేంత వరకు తండ్రి నేను మేమపరిచేవారు పాటలతో జీవించేవారుగా నేను ఆరాధించే బిడ్డగా ప్రార్థించే బిడ్డగా నమ్మకస్తుందిగా తండ్రి. నీకు నీకోసం తండ్రి ఏ పని చేసేవారిగా నన్ను నడిపించు సాయం చేయడం ప్రయత్నం తండ్రి. అలాగే తండ్రి మా కుటుంబంలో తండ్రి చేసిన తండ్రి మరిచిన ఎంతో వందనాలు, ఇచ్చిన గొప్పలకి వందనాలు తండ్రి. కుమారుకి జ్ఞాపకం చేస్తూ మౌనికం జ్ఞాపకం చేస్తూ వాళ్ళకి మంచి ఆరోగ్యం జయచేయమని తండ్రి. ఇంతవరకు సాయం చేసిన వందనాలు తండ్రి. అలాగే కుమారు ఇలా వెళ్తున్నారు క్షేమంగా నడిపించు, వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు క్షేమంగా నడిపించు, వాళ్ళు మంచి ఆరోగ్యం దయచేయమని తోడేయడం ముందు నడిపించమని ప్రయత్నం తండ్రి. అలాగే తండ్రి సంఘం నుంచి పరిస్థితున్న తండ్రి సంఘంలో తండ్రి
సంఘ పెద్ద తండ్రి, సంఘం అనారోగ్యంతో ఉన్నారు ఎవరో సంఘంలో తండ్రి, వాళ్ళని జ్ఞాపం చేసుకో, వాళ్ళకి మంచి ఆరోగ్యం చేయించమని ప్రయత్నిస్తాను. ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో వాళ్ళకి సంతానం అనుగ్రహించమని ప్రయత్నిస్తాను. తండ్రి గర్భంతో ఎవరు ఉన్నారో వాళ్ళు సంపూర్ణమైన తండ్రి సంపూర్ణ ఆరోగ్య దయచేయమని సుఖవంతత్వం జరిగించమని ప్రయత్నిస్తాను తండ్రి. అలాగే తండ్రి అప్పుల ఖర్చులు బాధలు ఉన్న వారిని ఇంకా విడిపించమని ప్రయత్నిస్తాను. ఇంకా తండ్రి మా సంఘంలో ఏ తాగుడు బానిస ఉన్నారు, ఇష్టసారా జీవిస్తున్నారు తండ్రి, ఈ లోకం కొంతకాలమని వారు తెలుసుకొని తండ్రి మీ తండ్రి వచ్చి వారు తప్పు ఒప్పుకొని నిన్ను ఆరాధించే బిడ్డగా ప్రార్థించే బిడ్డగా నీకు అందరం వచ్చేవారుగా ప్రతి ఒక్క మీటింగ్కి వారు రాజా వచ్చేవారుగా సాయించమని ప్రయత్నిస్తాండి. కలమ తన్మ సంఘ తండ్రి మందిరం ఉంటుంది ఎక్కువ ఉంది తండ్రి విశాలపరచు అండి, కొత్తలో విశ్వాసమని అచితమైతే అనుగ్రహించు సాయించమని ప్రయత్నిస్తాండి. జ్ఞాపం చేసుకోవచ్చు ఇద్దరు పిల్లలు వందనాలు తండ్రి. వాళ్ళు ఏ విజయంలో ఇక్కడికి నడిపించడం అచితం తండ్రి, నెరవేర్చేవారుగా వాళ్ళ తండ్రి వాళ్ళ పరిచయం దీవించి వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్క అవసరం తీర్చు తండ్రి, వాళ్ళ ప్రతి ఒక్క అవసరం తీర్చి అన్నిటిలో సాయం చేయమని ప్రయత్నిస్తుంది. ప్రజ అన్నది ప్రపంచం ద్వారా ఇతరులకు ఆత్మ తండ్రి ఆత్మ రక్షేవారిగా అనేకులు ఆత్మలకు మార్గదర్శనం పొందేవారిగా సాయం నిర్వహించమని ప్రయత్నిస్తుంది. మా సంఘంలో తండ్రి కోత విస్తారంగా ఉంది, కొన్ని వారు పొందేనే ఉన్నారు తండ్రి. మా సంఘంలో సేవకులు, సేవకురాలు, పరిచారకులు, సువార్థకులు, వాయిద్యులు వాయించేవారుగా తండ్రి, చిత్తం పనిచేసేవారుగా ఇద్దరు వారుగా తండ్రి వాళ్ళని నిర్వహిస్తామని ప్రయత్నిస్తుంది. అలాగే తండ్రి ప్రత్యేకంగా తండ్రి మరొకసారి తండ్రి కన్నపిల్లకి జ్ఞాపకం చేసుకో ఖచ్చితంగా ప్రయత్నం తండ్రి. అక్కడ సంఘం తండ్రి ఖచ్చితంగా ఏర్పాటు కావాలని ప్రయత్నిస్తున్నాను తండ్రి, అక్కడ సంఘం ఏర్పాటు చేయమని. అలాగే తండ్రి స్థలం కోసం ప్రయత్నిస్తున్నాం, ఖచ్చితంగా అక్కడ స్థలం అనుగ్రహించు, అక్కడ సంఘం ఏర్పాటు చేయాలి తండ్రి. అక్కడికి పరిచారకులని తండ్రి సేవకులని అందరినీ నడిపించు తండ్రి. అక్కడ ఉన్న ఊరికి తండ్రి వాళ్ళు అక్కడ వాళ్ళు వ్యతిరేకంగా తిరగకుండా ఎవరో తిరిగిన వాళ్ళు దూరపరిచి వాళ్ళు వాళ్ళకి ఇంకా రక్షమాన దయచేయమని ప్రయత్నిస్తారు. సంఘం ఏర్పాటు చేయి ఆ స్థలం కోసం ప్రయత్నిస్తున్నాం మరొకసారి తండ్రి, ఖచ్చితంగా వాళ్ళ సంఘం ఏర్పాటు చేయమని ప్రయత్నిస్తుంది. అలాగే తండ్రి అక్కడ పరిచారిక వివరాలని చిత్తం ఏర్పరచమని ప్రయత్నిస్తుంది. అలాగే సున్నం పట్టి గురించి ప్రయత్నిస్తున్నాం తండ్రి, అక్కడికి తండ్రి సంఘం ఏర్పడి ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాం తండ్రి. అక్కడ ఇంకా సంఘం కావాలని కోరుకుంటున్నాం తండ్రి, అక్కడ ఇంకా సాయం చేయమని ప్రయత్నిస్తుంది. అక్కడ పరిచారిక అక్కడ ఇంకా నడిపించమని ప్రయత్నిస్తుంది. తలకు మొదలు తండ్రి తమ సంఘంతో ఇంకా ఎవరైతే ఉన్నారో ఒకళ్ళ బాధలు కాస్త అన్నింటిలో ప్రతి ఒక్క అవసరం తీసుకోమని ప్రయత్నిస్తుంది. ఇలాగ తండ్రి మా ఇక్కడికి వచ్చిన అందరూ జ్ఞాపం చేసుకో, అలాగే ప్రతి ఒక్క అవసరం తీసి తీర్చమని ప్రయత్నిస్తుంది. అలాగే రక్షమార్ మాకు దయచేయమని, ఎవరికైతే రక్షమార్లో రక్షమార్ దయచేయమని ప్రయత్నిస్తుంది. అలాగే తండ్రి వాళ్ళకి ఇంకా ఎవరైతే ఇంకా ఏమైనా పొరపాట్లో తప్పిపోతున్నారో వాళ్ళే ఇంకా జ్ఞాపం చేసుకో, ప్రతి ఒక్క విజయంలో తప్పిపోకుండా వాళ్ళకి నమ్మకస్తులు నీకు నమ్మకస్తులు ఉండడానికి ప్రయత్నిస్తున్నారు తండ్రి. అలాగే తండ్రి ఇసాగ తండ్రి ఇసాగ మనుగురు గుండె అన్న జ్ఞాపం చేసుకో, గుండెకి తండ్రి వేస్తున్నారు తండ్రి, అన్న గురు ప్రయత్నిస్తున్నారు తండ్రి, అన్న జ్ఞాపం చేసుకో అనేది తండ్రి, అన్నను ముట్టి స్వస్థపరచు మంచి ఆరోగ్య దయచేయమని ప్రయత్నిస్తుంది తండ్రి. అలాగే ఇజ్రాయెల్ అన్నట్టు మనుగురు ఆయన తండ్రి, అన్న భార్య నయం గురించి ప్రయత్నిస్తున్నారు తండ్రి, అన్న మంచి ఆరోగ్య దయచేయమని తండ్రి, ముట్టి సాగి స్వస్థపరచుకొని ప్రయత్నిస్తున్నారు తండ్రి. అలాగే తండ్రి యూద వరకు చూస్తున్నారు తండ్రి, మా కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. కిడ్డీలు రెండు కరైన అన్నారు తండ్రి, స్త్రీలైన అన్నారు తండ్రి, జ్ఞాపం చేసుకో తండ్రి. సంవత్సరం ఎరిగిన వారి తండ్రి తండ్రి నువ్వే నీ చిత్తాన్ని చేతుల్లో ఉన్న తండ్రి, అంత ముట్టి స్వస్థపరచు ఆయనకి మంచి ఆరోగ్య దయచేయమని, నీ చిత్తాన్ని ద్వారా జీవించేవారిగా సాయం చేయమని ప్రయత్నిస్తున్నారు తండ్రి. అలాగే తండ్రి గౌరవ జాబితా ఎగ్జామ్ రాస్తున్నారు మా వారు తండ్రి, వాళ్ళని జ్ఞాపం చేసుకో. ఆ సంఘంలో ఇంకా తండ్రి ఎప్పటికీ ఇవే అతకము, ఇవే వేరే తండ్రి, ఇవే వ్యాపారాలు చేయకుండా తండ్రి ఎగ్జామ్ రాసిస్తున్నారు, వాళ్ళకి జాబులు వచ్చి వారి ద్వారా ఇంకా ఇతరకి మాదిరిగా జాబులు తెచ్చుకునే వారిగా వాళ్ళని ఇంకా నిర్వహించమని ప్రయత్నిస్తుంది. వాళ్ళకి ఎగ్జామ్ రాసిన వారికి జాబులు ఖచ్చితంగా తండ్రి సాయం చేయమని ప్రయత్నిస్తున్నారు తండ్రి. అంతే అవుతుంది మనకి వాళ్ళని జాబ్ చేసుకో, అది దాన్ని ఏర్పరచుకున్న వందనాలు తండ్రి. వాళ్ళనిగా అలాంటి ఆటంకాలు ఇలాంటి అలాంటి తండ్రి అలాంటి ఎలాంటి పరిస్థితులు రాకుండా తండ్రి వారిని దూరపరిచి తండ్రి జోదంలు శ్రమలు చేయించే శక్తి వారికి ఇమ్మని విజయం పొందుకుంటారా సాయం చేయమని ప్రయత్నిస్తారు తండ్రి. అలాగే తండ్రి ఇమ్మడి ఒక ప్రయత్నం తండ్రి, గొంతు ఆపరేషన్ తండ్రి కాస్త బాధపడుతుంది ఆమె ఇంకా తండ్రి నన్ను స్వస్థపరుస్తుంది. మందిరానికి వస్తున్నాను మరి ఒకసారి ఇచ్చిన తండ్రి మాట, ఆ మాటకు జ్ఞాపం చేసుకోవాలి. నేను మమ్మల్ని ముట్టి స్వస్థపరచు, మేము జాగ్రత్త దయచేయండి, మందిరానికి నడిపించు ఆమె గుర్తు తండ్రి, ఆమె అనారోగ్యంతో ఉన్న ముట్టి స్వస్థపరచు మన జాగ్రత్త దయచేయమని ప్రయత్నిస్తుంది. లేకపోతే కుటుంబం గురించి ప్రయత్నిస్తుంది, ఆమె కిడ్నీకి బాధపడుతుంది, కిడ్నీ సమస్య బాధపడుతుంటండి. ఆమెని ఇంకా ముట్టు తండ్రి, ఆమె తండ్రి ఆమె పక్షంలో నువ్వు యుద్ధమాడు, ఆమె మంచి ఆరోగ్య దయచేయమని తండ్రి, నీకు మయమతో జీవించుకోమని ప్రయత్నిస్తుంది. లేదంటే కనకారు
ఇంతవరకు తండ్రి సన్నిధి వరకు ఇంతవరకు సాక్షి కాబడిను వందనాలు తండ్రి. వంటలో చేసేసాము సాయం వంట చేసే వాళ్ళకి సాయించమని అన్నింటిలో సాయించమని ప్రయత్నించు. ఇంతవరకు తండ్రి మమ్మల్ని ఇక్కడికి నడిపించిన వందనాలు. అలాగే తండ్రి ఇంకా ముందున్న సమయం ఇంకా సాయంత్రం ప్రార్థిస్తూ ఎంతైనా నమ్మదగిన దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి, భక్తులు విశ్వాసముతో ప్రార్థించి మరి మధ్యాహ్న కాల సమయంలో మరోసారి తండ్రి ప్రభు మరి సన్నిధికి వచ్చి తండ్రి ప్రభు మరి ప్రార్థించడానికి తండ్రి ప్రభు నచ్చిన సమయంలోకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు మరి. సమయంలో రాసిన గ్రంథంలో తండ్రి ప్రభు మరి 1వ అధ్యాయం తండ్రి ప్రభు మరి 12వ వచనంలో తండ్రి ప్రభు మరి అన్న తండ్రి ప్రభువారిని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ వస్తున్నది తండ్రి ప్రభు మరి. భారం కలిగి తండ్రి ప్రభు మరి ఆసక్తి కలిగి పట్టుదల కలిగి తండ్రి ప్రభువారి సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తనకు కుమారుడు కావాలని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభువారి. కుమారుడిని ఇస్తే నీకు అర్పిస్తానని ప్రార్థిస్తున్నాను. ఎంతో భారం కలిగి ప్రార్థించినది నీకు కూడా తండ్రి ప్రభు మరి. ఒక వ్యక్తి అవసరమై ఉన్నది తండ్రి ప్రభు మరి. అక్కడ మందిరంలో కూడా తండ్రి ప్రభు మరి సరి అయిన వ్యక్తులు లేరు. ఒక నివాసులు ఎంతో చెడిపోయి ఎంతో దుర్మార్గం ప్రవర్తిస్తుంటున్నారు కాబట్టి మరి అక్కడ తండ్రి ప్రభు మరి ఇస్రాయేలు ప్రజల్ని కూడా తండ్రి ప్రభు మరి బాగు చేయడానికి సరి చేయడానికి ఇంకొక వ్యక్తి కావాలి. ఇక్కడ అన్న కూడా తండ్రి ప్రభు మరి తన నిందని మరి తీసివేయకున్నట్టుకు తండ్రి ప్రభు మరి యుగం తండ్రి ప్రభు మరి కుమారుడు కావాలి. ఆ విషయంలో తండ్రి ప్రభు ప్రార్థించినప్పుడు తండ్రి ప్రభు మరి ఆమె ప్రార్థనని విన్నారు. సమయంలో అనుగ్రహించినారు తండ్రి ప్రభు మరి. ఆమెని సంతోషపరిచినారు. ఇస్రాయేల్ ప్రజల్ని కూడా తండ్రి ప్రభు మరి తండ్రి ప్రభు మరి ముందుండి నడిపించే నాయకుని కూడా సిద్ధపరిచినారు. అంతొక దేవుడవు తండ్రి. సమస్తమును చేయుటకు తండ్రి ప్రభు మరి నీవు శక్తిగల దేవుడవు తండ్రి ప్రభు. సమస్తాన్ని ఇచ్చేవాడవు నీవు తండ్రి ప్రభు మరి. నీ వలన తండ్రి ప్రభు మరి పొందాలంటే తండ్రి ప్రభు మరి నీ సన్నిధిలో చేరి ప్రార్థించాలి. ఆ ప్రార్థన ఎంతో పట్టుదల కలిగి భారం కలిగి ప్రార్థిస్తే తండ్రి ప్రభు ప్రార్థన ఆలకించే దేవుడవు. ప్రార్థనకు జవాబులు దయచేసే దేవుడవు తండ్రి ప్రభు మరి. అడిగింది ఇచ్చేవాడవు తండ్రి ప్రభు. అంత మాత్రమే కాదు కానీ తండ్రి ప్రభు మరి రాహేలు గురించి కూడా తండ్రి ప్రభు మరి తెలియజేస్తూ వచ్చినారు తండ్రి ప్రభు మరి. రాహేలుని తండ్రి ప్రభు మరి తన భర్తతో అంటున్నది సంతానం కావాలని. మరి రాహేలు మరి మీరే అని తెలియజేస్తున్నారు తండ్రి ప్రభు మరి. యాకోబు దేవుడు అని తెలియజేస్తూ వస్తున్నారు. రాహేలు వల్లే తండ్రి ప్రభు మరి పట్టుదల కలిగి తండ్రి ప్రభు నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు తండ్రి ప్రభు నీవు తండ్రి ప్రభు మరి సంతానాన్ని గ్రహించే దేవుడవని కుమారుని గ్రహించినావని తండ్రి ప్రభు మరి. ఇశ్రాయేలు ప్రజలని తండ్రి ప్రభు మరి తృప్తిపరచడానికి తండ్రి ప్రభు మరి యోసేపు కావాలి కాబట్టి తండ్రి ప్రభు మరి ముందు ఏం జరుగుతున్నదో సమస్తం తెలుసు కాబట్టి తండ్రి తండ్రి ప్రభు మరి. అది రాహేలు కూడా తండ్రి ప్రభు మరి యోసేపును అనుగ్రహించినారు తండ్రి ప్రభు మరి. వారి కొడుకు తండ్రి ప్రభు మరి ఆహారాన్ని అనుగ్రహించడానికి తండ్రి ప్రభు మరి యోసేపు ఇచ్చినట్టుగా చూస్తున్నాం తండ్రి ప్రభు మరి. ఐగుప్తును విడిపించడానికి తండ్రి ప్రభు మరి మోషేని అనుగ్రహించినట్లు తండ్రి ప్రభు మరి ఈ సన్నిధిలో తండ్రి ప్రభు నేను కూడా చేరి తండ్రి ప్రభు ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన కూడా ఆలకించండి. నాకు కూడా తండ్రి ప్రభు మరి కావాల్సినటువంటి అవసరములు ఎన్నో ఉంటున్నాయి తండ్రి ప్రభు మరి. సమస్తం నీకు తెలుసు తండ్రి ప్రభు మరి. ఆర్థిక పరిస్థితుల నుండి తండ్రి ప్రభు మరి విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు మరి. ఏది అవసరమైనా కూడా తండ్రి ప్రభు నీ సన్నిధిలో చేరి నేను కూడా తండ్రి ప్రభు మరి వారి వల్లే తండ్రి ప్రభు మరి పట్టుదల కలిగి భారం కలిగి తండ్రి ప్రభు మరి ఇసుకకుండా తండ్రి ప్రభు నీ సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉండడానికి సహాయం చేయండి. ప్రార్థించే ఇచ్చే దేవుడని తండ్రి ప్రభు మరి విశ్వాసం ఉంచి నీ అందు నమ్మకం ఉంచి తండ్రి ప్రభు మరి ప్రార్థించేవాడిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన నాకు నేర్పించండి. ప్రార్థించే కృప అనుగ్రహించండి. ప్రార్థన జీవితానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. జీవితాన్ని కనపరిచి
తండ్రి నా కుటుంబాన్ని తండ్రి ప్రభువా నీ ఆయనలో ఉంచుకోనండి. తండ్రి ప్రభువా మరి భవిష్యత్తులో తండ్రి ప్రభువా మరి నా పిల్లలు తండ్రి ప్రభువా మరి ఏ రీతిగా తండ్రి ప్రభువా ఎదగాలో తండ్రి ప్రభువా మరి ఆ రీతిగా తండ్రి ప్రభువాను వారిని ఎదుట ఎందుకు సహాయం చేయండి. వారు చదువుకున్న కృప చూపించండి. తండ్రి విధానంలో చదువుకున్నటకు తండ్రి ప్రభువా నీకు సాక్షులుగా ఉండటకు సహాయం చేయండి. పోషించే దేవుడవు, రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు. తండ్రి ప్రభువా మరి వారి పట్ల నీ కృప చూపించి తండ్రి ప్రభువా మరి వారి ఎదుగుదల విషయంలో కృప అనుగ్రహించి చిన్నటి నుండి తండ్రి ప్రభువా నీ భయభక్తులు అడిగి నమ్మకం వారి యథార్థవంతులుగా ఉండి గణపరిచేవారిగా ఈ మంచి సాక్షులుగా ఉండటకు సహాయం చేయమని, మయంపరిచేవారిగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని తండ్రి ప్రభువా నీ ఆధీనంలో ఉంచుకొని ఇంత ప్రకారం తండ్రి ప్రభువా నడుచుకునే కుటుంబంగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడ ఉన్న తండ్రి ప్రభువా ఆయన మయంపరిచిని సిద్ధించేవారిగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇది తండ్రి ప్రభువా మరి దక్షిణ గురించి ప్రార్థిస్తున్నాం. దేవా దక్షిణ మొక్కలు తీరుస్తూ తండ్రి ప్రభువా మరి సమస్తాన్ని నెరవేరుస్తూ తండ్రి ప్రభువా మరి కాపాడుకొస్తూ తండ్రి ప్రభువా బలపరుస్తూ ధైర్యపరుస్తూ తండ్రి ప్రభువా మరి ఇచ్చిన ఆదరిస్తూ వస్తున్నారు. తండ్రి ప్రభువా మరి ఇచ్చిన పట్ల చెప్పిన మేలుడకై వందనాలు. ఇంకా తండ్రి ప్రభువా మరి ఏ పని అయితే తండ్రి ప్రభువా మరి కొద్దుగా ఉండదు ఆ పనులన్నీ కూడా తండ్రి ప్రభువా మరి నీవే తండ్రి ప్రభువా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను, జరిగించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రభువా మరి అప్పుడు మీద టీ మీద తండ్రి ప్రభువా మరి క్లాత్ కావాలి. తండ్రి ప్రభువా మరి అనుగ్రహించండి. క్లాత్ను కూడా తండ్రి ప్రభువా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యే తండ్రి ప్రభువా మరి పనులు ఉన్నాయో ఆ పనులన్నీ తండ్రి ప్రభువా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రభువా మరి ఇరుకుగా ఉన్నది విశాలపరచండి. పక్కన ఉన్నటువంటి స్థలాలు మాకు అనుగ్రహించి మందరాన్ని విశాలపరచమని ప్రార్థిస్తున్నాను. మందరం దగ్గర జరుగుతున్న ప్రతి పరిచర్యని జ్ఞాపకం చేసుకోనండి, అభివృద్ధి పరచండి. తండ్రి ప్రభువా మరి ఏవే తండ్రి ప్రభువా సరైన సమయాలలో తండ్రి ప్రభువా మరి మీటింగ్లు కలిగి ఉండడం సహాయం చేయండి. వారం జరుగుతున్నటువంటి ప్రతి మీటింగ్లోనే తండ్రి ప్రభువా మరి నాగరూ తండ్రి ప్రభువా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రభువా మరి సాయంకాలం జరుగుతున్నటువంటి కూతురు జ్ఞాపకం చేసుకోనండి, అనేది వచ్చేటప్పుడు సహాయం చేయండి. తన విధానంలో ఎదుగుటకు నీ వాక్యాలను బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. మంగళవారం తండ్రి ప్రభువా మరి శరీరానికి జ్ఞాపకం చేసుకొని కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. బుధవారం సంఘ ప్రార్థన జ్ఞాపకం చేసుకోనండి, అందరూ వచ్చేటకు సహాయం చేయండి. మరి తండ్రి ప్రభువా మరి గురువారం బైబిల్ స్టడీ జ్ఞాపకం చేసుకొని అందరూ వచ్చేటకు సహాయం చేయండి. అప్పుడు శుక్రవారం కూడా తండ్రి ప్రభువా మరి పాడిన జ్ఞాపకం చేసుకొని కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ శనివారం ఉపాధి ప్రార్థన వరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఆదివారం తండ్రి ప్రభువా మరి ఈ సన్నులో చేరి నేను మీ వందనం కలిసి ఆరాధించి నేను గణపరచని మయపరిచేవారంగా మనందరూ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. తిరిగి తండ్రి ప్రభువా మరి మీ యొక్క మందిరంలో వచ్చే వారి ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోనండి, వారి అవసరాలన్నీ కూడా తీర్చండి. తండ్రి ప్రభువా మరి ఉచితాన్ని కనపరచండి. తండ్రి ప్రభువా మరి తండ్రి ప్రభువా మరి మందిరం చుట్టుపక్కలనే ఉండి కూడా తండ్రి ప్రభువా మరి నిర్లక్ష్యం వహించి తండ్రి ప్రభువా మరి రాలేకపోతున్నారు, దయతో క్షమించండి. తండ్రి ప్రభువా మరి కొత్త పనులే చూసుకోనకుండా తండ్రి ప్రభువా మరి ఈ యొక్క మీటింగ్లో కూడా తండ్రి ప్రభువా మరి వచ్చి నీళ్ళు కనపరచేవారి ఉండటం సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభువా మరి వారితో మాట్లాడి వారిని కదిలించండి. తండ్రి ప్రభువాని సన్నిధి వచ్చేటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రభువా మరి ముఖ్యంగా యవనస్తుల జ్ఞాపకం చేసుకోనండి. యవన కాలంలో తండ్రి ప్రభువా మరి లోకంలో వైపు చూసి నష్టపోకుండా తండ్రి ప్రభువా మరి తిరుగులాడకుండా తండ్రి ప్రభువా మరి నీ వైపు చూసి నీ సన్నిధి వచ్చేవారి ఉండటకు సహాయం చేయండి. ప్రతి వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వారు చదువుకునే వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. వారి వారి తరగతులలో తండ్రి ప్రభువా మరి చిన్న విధానంలో తండ్రి ప్రభువా మరి నడుచుకున్నటకు సహాయం చేయండి. తండ్రి ప్రభువా మరి నీ యొక్క క్రమాన్ని నీ యొక్క ఆలోచనలు చొప్పున వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఇవి వారి పక్షంలో ఉండి వారి మంచి ఆలోచన కలుగజేసి తన విధానంలో చదువుకొని మరి మేము మరి జాబులు తెచ్చుకోవాలనే పట్టుదల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రభువా మరి చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకోనండి, మంచి ఆరోగ్యం దయచేయండి. తండ్రి ప్రభువా మరి నూతనంగా వివాహమైన వారిని జ్ఞాపకం చేసుకోనండి. తండ్రి ప్రభువా మరి వివాహం అయ్యింది అయిపోయింది అని వారుగా ఉండకుండా తండ్రి ప్రభువా మరి నిత్యము తన ప్రతి మీటింగ్లకు నీ సన్నిధికి వచ్చేవారిగా వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రభువా మరి ఆ కుటుంబాలను ఆశీర్వదించి వారి భర్తలు ఇరువురు తండ్రి ప్రభువా మరి ప్రతి దినము తండ్రి ప్రభువాని స్తుతించి మయంపరిచి గణపరిచేవారుగా ఉండటకు సహాయం చేయండి. తండ్రి ప్రభువా మరి ఇంకెవరైతే తండ్రి ప్రభువా మరి వివాహాల కొరకు తండ్రి ప్రభువా సిద్ధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోనండి. మీకు అనుగ్రహించి సరైన సహాయం వారికి అనుగ్రహించి వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏదైనా తండ్రి ప్రభువా మరి చిత్త ప్రకారమే జరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రభువా మరి ఇంకా తండ్రి ప్రభువా మందిరానికి వచ్చి కూడా తండ్రి ప్రభువా కొంతమంది రాలేకపోతుంటున్నారు, తండ్రి ప్రభువా వెనుకడుగు వేసినారు. తండ్రి ప్రభువా నూతనంగా తీర్మానం చేసుకున్న వారు అందరూ కూడా తండ్రి ప్రభువా చాలామంది తండ్రి ప్రభువా మరి వెనుకడుగు వేసినారు. తండ్రి ప్రభువా అనేది మరోసారి దర్శించి తండ్రి ప్రభువా మరి తిరిగి నీ తండ్రిని నడిపించుకోవడమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రభువా మరి కొంతమంది అయితే తండ్రి ప్రభువా మరి చాలామంది అయితే అది తాగుడు వైపు చూడట్లేదు. తండ్రి ప్రభువా మరి కొంతమంది తిరిగి మరి త్రాగుతూ వస్తుంటున్నారు. తండ్రి ప్రభువా మరి వారి జ్ఞాపకం చేసుకోనండి, వారితో మాట్లాడండి, వారిని తండ్రి ప్రభువా తిరిగి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రభువా మరి ఎవరైతే మధ్యాహ్నానికి బానిస ఉంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రభువా మరి విజయని జ్ఞాపకం చేసుకోనండి. తండ్రి ప్రభువా ఏనుడైన తండ్రి ప్రభువా మరి అని సన్నిధి వచ్చేటకు సహాయం చేయండి. తండ్రి ప్రభువా మరి రక్షణ కలుగజేయండి, తన కుటుంబాన్ని ఆశీర్వదించమని, తనను ముట్టండి మని
మరియు తరిగినటువంటి గాయాలని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. తిరిగి తండ్రి ప్రభువా, ఎవరైతే ఏ రోగం చేత ఉంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి, వారి అవసరం తీర్చండి. తండ్రి ప్రభువా, మరి యెరూషలేములో తండ్రి ప్రభువా, మరి ఏకృత ఉండకుండా తండ్రి ప్రభువా, ప్రతి ఒక్కరూ సమృద్ధి కలిగిన జీవితం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రభువా, మరి దుర్వ్యాపారాలు చేయకుండా తన విధానంలో తండ్రి ప్రభువా సరైన వ్యాపారాలు చేసుకుని కనపరచవారి ఉండటం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రభువా, కొంతమంది ఎగ్జాములు రాసినారు తండ్రి ప్రభువా, జాబ్ రావాలని తండ్రి ప్రభువా, మరి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడు తండ్రి ప్రభువా, మరి వారికి రాసినటువంటి ఎగ్జామ్ అంతలో కృప చూపించండి తండ్రి ప్రభువా, మరి ఎగ్జామ్లో తండ్రి ప్రభువా పాస్ అయ్యే తండ్రి ప్రభువా, మరి జాబులు వచ్చే రీతిగా తండ్రి ప్రభువా, నీవే తండ్రి ప్రభువా, మరి వారిని తండ్రి ప్రభువా, మరి మార్కులు వేసే వారిని జ్ఞాపకం చేసుకోమని, జాబులు వచ్చేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వారి తండ్రి ప్రభువా, మరి అనేకులు తండ్రి ప్రభువా చదువుకుంటున్నారు, చదువుకున్న ప్రతి వారు జాబుల కొరకే తండ్రి ప్రభువా, మరి మాకు జాబులు రావాలని పట్టుదల కలిగే తండ్రి ప్రభువా, మరి చదువుకునేలాగా మాకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఇది తల్లి ప్రభుత్వం వచ్చే ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రతి అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాం. దబ్బులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి, మంచి ఆరోగ్యం దయచేయండి, తల్లి ప్రభువాని బలపరచమని ప్రార్థిస్తున్నాం. తల్లి ప్రభువా, మరి వివరాలను జ్ఞాపకం చేసుకోనండి, మంచి ఆరోగ్యం దయచేయండి, బలపరచమని ప్రార్థిస్తున్నాను. వారి అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఇది తల్లి ప్రభుత్వ గడిపిన ఎవరు ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోనండి, ప్రసవం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. సంతానం కొరకు తండ్రి ప్రభువా, మరి వారిని జ్ఞాపకం చేసుకుని వారిని దర్శించి తల్లి ప్రభువా సంతానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తిరిగి తండ్రి ప్రభువా, మరి